ఆక్స్ఫర్డ్ కాలనీ ప్రతి గడపకి పోతున్నాం. ఎన్నికలు మరో 4-5 రోజుల్లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి అపార్ట్మెంట్లో నివసిస్తున్న పిడుగురాళ్ళ జానపాడ వాసుల్ని కోరుతున్నాం. 52 కోట్లతో జానపాడు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం. పనులు మొదలైనవి వచ్చే 12 నెలల్లో బ్రిడ్జ్ సాకారం అవుతుంది, అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వస్తే అత్యధికంగా అది ఉపయోగపడేది ఆక్స్ఫర్డ్ కాలనీ వాసులకి. ఎందుకంటే వీళ్ళంతా పిడుగురాళ్ళలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చిన్న చిన్న లేదు స్కూళ్ళకు పోవటం, కాలేజీలకు పోవటం అందరూ ఉండేది ఇక్కడ. పనులు మరి వ్యాపారాలు, ఉద్యోగాలు అక్కడ. కనుక అరగంట గంట ట్రైన్ కొరకు వెయిట్ చేయకుండా హాయిగా బ్రిడ్జ్ మీద దాటి వెళ్ళిపోవచ్చు. దాని కొరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 52 కోట్లు శాంక్షన్ చేయించాం. అది కూడా సంవత్సరంలో వస్తుంది. అంతేకాదు వీళ్ళకి స్పెషల్గా జానపాడు పంచాయతీ లిమిట్స్లో ఉన్నారు, కానీ ఇంకా వార్డ్స్గా బైఫర్కేట్ కాల త్వరలోనే వార్డ్స్గా దీన్ని బైఫర్కేట్ చేసి, అలాగే ఏదైతే జానపాడుకి 4 కోట్ల వాటర్ స్కీమ్ శాంక్షన్ అయింది, దాంట్లో అవసరమైతే ఒక 50-70 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టి ప్రతి అపార్ట్మెంట్కి పైప్ లైన్ ద్వారా కృష్ణా నీళ్ళు అందించేటట్టు కూడా వచ్చే సంవత్సరంలో చేస్తాం. ఇంటింటికి రిక్షా పెట్టి శానిటేషన్ మెరుగుపరిచేటట్టు, ఇంకా ఏమైనా చిన్న చిన్న వసతులు ఇంకో రోడ్డు ఇటువైపు కోరారు. ఇటేస్తే నేరుగా బహుశా మన హైవేకి ఎక్కచ్చేమో కదా, రైల్వే స్టేషన్ పోవచ్చు. రైల్వే స్టేషన్ సో ఖచ్చితంగా ఆ రోడ్ని కూడా జూన్ జూలై మాసంలో శాంక్షన్ చేసి, ఇప్పుడు నేను చెప్పినట్టు జానపాడు బ్రిడ్జు, ఈ రైల్వే స్టేషన్ రోడ్డు, మంచినీళ్లు, శానిటేషన్ మెరుగుపరిస్తే ఖచ్చితంగా నేను పిడుగుగాడ పట్టణం గురించి చెప్పట్ల. పల్నాడులో అంటే గురుజారా మాచర్ల నియోజకవర్గంలో బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీగా ఆక్స్ఫర్డ్ అవతరిస్తుందని ఒక్క సంవత్సరంలో ఇదంతా జరుగుతుందని తెలియజేస్తున్నాను.